ఐ లవ్ దిస్. ఈ బిజినెస్ నాది చేస్తున్నాం అనుకున్నా, ఇంకా సంపాదించాలి, ఇంకా ముంగట్కి వెళ్ళాలి. అక్కడనే ఒక ఇన్సిడెంట్ జరిగిందనమాట. దాన్ని బట్టి ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, ఒకటే ఒకటి, ఎవరిని నమ్మకండి, అంటే ఎవరంటే ఎవరిని నమ్మకండి అసలు. హాయ్ డార్లింగ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో నిన్న కూడా వీడియో రాలేదు. ఓకే, ఎందుకు రాలేదో నేను ఇప్పుడు రీజన్ చెప్పాలా లేదా? ఆ సెకండ్. సో ఎందుకంటే నాకు ఏం చేయాలి కూడా అర్థమవుతలేదు. నేను వేసిన ప్లాన్స్ ఏమవుతున్నాయంటే అప్పటికప్పుడు క్యాన్సిల్ కూడా అయిపోతున్నాయి. నిన్న నైట్ కూడా నేను బయటకు వెళ్దాం అనుకున్నాను. సో వెళ్ళి ఉంటే అయితే మీకు ఈ టైం వరకు అయితే బ్లాగ్ వచ్చేసేది, కాకపోతే ఏంటంటే వెళ్ళలేకపోయా, ఎందుకంటే వాన పడ్డదనమాట. సో అదొక రీజన్. రెండోది వచ్చేసి నేను వెళ్దాం అనుకుని సాయంత్రం డిసైడ్ అయ్యి ఉంటే అయిపోయేది, కాకపోతే ఏంటంటే పోకపోవడం వల్ల వానలు జరగాలే, కొద్దిగా మనకి హెల్త్ ఇష్యూ కూడా వస్తుంటుంది అనమాట వానలు ఎక్కువనా అంటే. సో అలా అని చెప్పి నేను కొద్దిగా స్కిప్ చేశా. సో ఇప్పుడైతే మాత్రం మనం సైట్ మీదకి అయితే వెళ్తున్నాం అనమాట. సో ఈరోజు కొత్త సైట్ స్టార్ట్ చేస్తున్నాం. నేను ఆల్రెడీ మీరు చూస్తుంటారు బ్యాక్గ్రౌండ్ చేంజ్ అయ్యింది, మనం ఆఫీస్లో ఉన్నాం అనమాట. సో మీకు చూపిస్తే ఇప్పుడు బండి కూడా లోడ్ అవుతుంది. బండి లోడ్ చేసుకొని రెడ్ టు వే సైడ్ మీద ఇచ్చిపెట్టేసేసి ఒక ఆఫ్టర్నూన్ అలా వర్క్ స్టార్ట్ అయిపోద్ది. సో ఈ వర్క్ ఎలా అవుతుంది ఏమవుతుంది కొద్ది అప్డేట్ ఇస్తుంటా. మేబీ వీడియోలో మొత్తం వేయకపోయినా ఇంకొక వీడియోలో ఇదే సైట్ మీద ఇంతవరకు వర్క్ ఎలా అయిందో మొత్తం మీకు చూపిస్తాను. చలో ఇప్పుడు మీకైతే వెహికల్ లోడింగ్ అందరూ చూపిస్తాను అనమాట. చూపించేసి మన కంపెనీ కొద్దిగా గలీజ్గా ఉంటుంది. గలీజ్ అంటే జర డస్ట్ అది అనుకోకండి, దీనంటే ప్రీకాస్ట్ వర్క్ కదా. సో ఇంతకన్నా క్లీన్ అంటే జర బాణ పడ్డది వర్క్ అసలు కూడా అంత పెద్ద లోడ్ మనైతే లోడింగ్ లోడ్ అంత ప్రెజర్ అయితే వాళ్ళ మీద మనం పెట్టలేము. సో వెళ్ళి ఇప్పుడు ప్రస్తుతానికి చూద్దాం ఈరోజు అంతా ఏమేమైతే. మీరు కూడా ఉంటారు కదా ఎంబడి, ఈరోజు చూద్దాం ఏమేమైతే. చలో ఇప్పుడైతే ప్రస్తుతానికి. సో మన చైర్, మన కార్ ఆన్ ఉంది. ఇది స్టోర్ రూమ్ లాగా అనమాట. ఇది స్టోర్ రూమ్, వర్కర్స్ ఇవి ఉంటారు. ఇది మన మెటీరియల్ అంతా. సో లోడింగ్ అవుతుంది చూడండి. వాళ్ళకి తెలుగు రాదు, మనకు అలా భాష రాదు. డ్యామేజ్ ఉన్న మెటీరియల్ సో వెహికల్ ఎక్కి మిగతా సైడ్ చూపిస్తా. సైడ్ మీదకి వెళ్ళి మనం మాట్లాడుకుందాం మిగతా. చలో సురేగా పోడు. ఇక్కడ నుంచి ఇప్పుడు ఇదే మనం చేయబోయే సైట్ ఇది. సో వెనకాల చూస్తున్నారు కదా, డైరెక్ట్ అలా నుంచి ఇక్కడ వరకు వస్తుంది, మళ్ళీ అలా వెళ్ళి అలా అటాచ్ అయిపోతుంది అనమాట మనకి ఇక్కడ. ఇదే సైటు,
అయిపోయాక చూడండి ఒకసారి ఎలా ఉంటుందో. స్టేట్ పోనట్టునే పోనీ పోనీ ఇక తిప్పో హ్యాండిల్ తిప్పొత్తాం అంతా తిప్పో ఫుల్ కట్ చేయి ఫుల్ కట్ చేయి హ్యాండిల్ కానీ రాణి అట్లనే కట్ చేయి రాణి 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 ఆపుకో ఆపి టెన్షన్ ఇక్కడనే కొద్ది టెన్షన్ ఉంది డైరెక్ట్ అక్కడి నుంచి అటాచ్ కావాలి దీని పక్కకి వెళ్ళి వస్తుంది ఇలా వచ్చి ఇలా వచ్చి ఇది వెళ్ళిపోతుంది ఇది డైరెక్ట్. సో ఇండోర్ అయితే మన దగ్గర అయితే 392 ఉంది కాకపోతే బ్లాగ్ అయితే పర్టికులర్ రాలేదు కానీ దీన్ని మిస్ అయితే బాగా అవుతా ఏనైతే చేసేయాలి ఇప్పుడు చలో లైట్ వార్మప్ చేసుకొని ఐ లవ్ దిస్ ఈ బీచ్ని అసలు నాది చేసుకుందాం అనుకున్నా కాకపోతే కరెక్ట్ నా కండిషన్ సెట్ అయ్యేదైతే అడ్వెంచర్ వెహికల్ ఈ వ్యూ కూడా చాలా ఇష్టం కాకపోతే గ్రౌండ్ క్లియరెన్స్ వల్ల ఒక్కటే ఒక మైనస్ పాయింట్ వల్ల కాకపోతే వన్ డే ఇది వస్తుంది. సో ఇక స్టార్ట్ అయిపోదాం చలో ఇక రైట్ ఐ మిస్ దిస్ బేబీ బేబీ బీస్ ఇస్ అసలు నాకు ప్రస్తుతానికి నేనున్న కండిషన్కి అయితే నేను దీంట్లో పోపియలేను అంటే ఇది ఇచ్చే మైలేజ్ అంటే ఐ లవ్ దిస్ పవర్ అనుకోండి కాకపోతే ఇది ఇచ్చే మైలేజ్కి నాకున్న ఇన్కమ్కి ప్రస్తుతానికి సెట్ కాదు అది కూడా ఇంకొక రెండో రీజన్ ఇది రీజన్స్తో మిగిలిపోద్దని అంటారు. సో చూద్దాం మనం త్వరలో చెప్పలే మేబీ ఇంకొక 390 నాకు నచ్చినట్టు పోయిన డెలివరీ తీసుకోవచ్చు ఈ వెహికల్ అంటే ఇప్పుడు పోతే వెళ్ళిపోతుందని కాదు కాకపోతే చెప్పలేం మేబీ మళ్ళీ రావచ్చు కాకపోతే పర్మనెంట్ ఉండిపోతుందా అంటే డౌటే ఇంకా సంపాదించాలి ఇంకా ముంగట్టుకెళ్ళాలి కానీ చూద్దాం మళ్ళీ బ్యాక్ టు పల్సర్ మన అడ్వెంచర్ ఇంట్లోనే ఉంది దాంట్లో ఏం లేదు కాకపోతే పల్సర్ ఇవైతే నేను చాలా రోజులు అయిపోయింది పల్సర్ డ్రైవ్ చేయక. సో ఇది మూలకు పెట్టి పెట్టి మూలకు అంటే ఇంట్లో పక్కకు పెట్టి పెట్టి లిక్విడ్ ఇలా మెయింటైన్ చేయలేదు ఒకటి సింగిల్ పాయింట్ ఒకటే ఉంది కొద్ది పెట్రోల్ కొట్టించేసుకుందాం టైర్లలో ఇంత గాలిని కొట్టించేసుకున్నాం పోయి ద బెస్ట్ కంఫర్టబుల్ బైక్ అంటే నేను దీన్నే అంట ఈ సిటీకి కానీ అసలు నా పనికైతే ఈ పల్సర్ అయితే ద బెస్ట్. ఇక నెక్స్ట్ టైం ముందున ఉంటారే మన అడ్వెంచర్ వస్తుంది అంతే. కాకపోతే ఇందాకనే ఒక ఇన్సిడెంట్ జరిగిందనమాట దాన్ని బట్టి ఏం చెప్పాలనుకుంటున్నా అంటే ఒకటే ఒకటి ఎవరిని నమ్మకండి అంటే ఎవరంటే ఎవరిని నమ్మకండి అసలు జస్ట్ మన మీద మనం ఫేత్ పెట్టుకొని వెళ్ళిపోవడం బెస్ట్. ఇప్పుడు నాకు ఒక ప్రాబ్లం వచ్చినందుకు ఒక ఇద్దరు వ్యక్తులకు ఫోన్ చేసాను ఒకళ్ళు కరెక్ట్ రీజన్ ఉంది చలో రైట్ నేను ఈ ప్రాబ్లం ఉన్నా అంటే జెన్యున్ రీజన్ వల్ల సరే ఓకే యాక్సెప్ట్ ఇంకొకళ్ళు వస్తా చేస్తా అని కూడా సింపుల్ ఇలా ఫోన్ కట్ చేసి పడేసారనమాట అంటే అవతల వ్యక్తి ఎలాంటి ప్రాబ్లం ఉన్నాడు లేడని చెప్పి ఉండదు ఓకే అట్లీస్ట్ ఇక నేను రాను అన్నట్టన క్లారిటీ ఇస్తే
సెలవు అనుకోవచ్చు. ఇంకొకటి జర ఏమన్నా చేసే ముందే చెప్పేయండి, ఎందుకంటే తర్వాత అడికొచ్చి చేసిన తర్వాత మళ్ళీ ప్రాబ్లం మీ వల్ల ఇంకొకరు ఫేస్ అయితే చేయొద్దు. ఇది ఎవరికైతే చెప్తున్నానో వాళ్ళు కరెక్ట్ వీడియో చూస్తారు కాబట్టి వాళ్ళకి అర్థమైపోతుంది అది. సో ఎవరి మీద హేట్ లేదు, ఎవరి మీద లవ్ లేదు, నా మీద నాకు తప్ప. సో ఇంకా 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 ఇంకేం లేదు, జస్ట్ వీడియోస్ మాత్రం కొద్దిగా నేను కొద్దిగా షెడ్యూల్ కొద్దిగా అటు ఇటు నడుస్తుంది నాది. ఒకవేళ సెట్ అయిపోయింది అనుకోండి ఇక రెగ్యులర్ బ్లాగ్స్ అయితే కంపల్సరీ వస్తాయి. నేను నా తరఫు నుంచి అయితే 100% నేనే ట్రై చేస్తున్నాను, నా 100% ట్రై చేస్తున్నాను బ్లాగ్స్ అయితే రెగ్యులర్గా రావడానికి. అది కొద్దిగా ఎప్పుడన్నా అటు ఇటు అయితే కొద్దిగా చూడండి, ఎందుకంటే ఛానల్లో 1K డబ్బున హిట్ కావాలి మనము. ఫర్దర్గా ఇంకా టూరింగ్ బ్లాగ్స్ అంటే నేనేమి కాదు, బండి మీద వెళ్తూ నేను చేయాలి, పర్టికులర్గా ఓ ప్లేస్కి వెళ్ళి దాని అంతా ఎక్స్ప్లోర్ చేసి నేను పెట్టుకుంటాను అనమాట. సో నాతో పాటు మీరు కూడా వస్తారు, ఇది మాత్రం పక్క. నాతో పాటు అయితే మీరందరూ వస్తారు, ఎందుకంటే లవ్ యూ ఆల్. నేను ఇందాక ఖాళీ మైసెల్ఫ్ అవ్వన్నా, ఇంకొకటి నా యూట్యూబ్ ఫ్యామిలీ లవ్ యూ ఆల్. సో ఇక మనం బండి పెట్రోల్ కొట్టించుకొని ఈ బ్లాగ్ చాలా అంటే చాలా చిన్నగా వస్తుంది. ఓకే, ఏదైతే మార్నింగ్ నేను సైడ్ మీదకి అయితే వెళ్ళాను, ఆ సైటు రేపు లేకపోతే నెక్స్ట్ డే 2 డేస్లో ఫినిష్ అవుతుంది, దాని అవుట్పుట్ కూడా ఇచ్చేస్తాను. సో చూద్దాం, కుదిరితే రేపే జర ఫాస్ట్గా సెట్ అయిపోయింది అనుకోండి మన సైట్ మీద వర్క్ గిన. సో రేపు ఎట్టన్నా బయటికి వెళ్ళి అలా తిరిగేసి అలా వద్దాం. సో ఫర్దర్గా అయితే పల్సర్ మీద కూడా బ్లాగ్స్ వస్తూనే ఉంటాయి, మన అడ్వెంచర్ మీద కూడా బ్లాగ్స్ వస్తూనే ఉంటాయి. కాకపోతే మీ లవ్ మాత్రం ఇలాగే ఎప్పటికీ నా మీద ఉండాలి. థ్యాంక్ యూ. ఇప్పుడు వెళ్ళి పల్సర్ కింద పెట్రోల్ కింద కొట్టించేసుకొని పల్సర్ కూడా వద్దాం, అంటే ఎక్కడికక్కడ వాన్లీలు పడి మొత్తం బురద బుడ కూడా అయింది మన వెహికల్ కింద. సో అది కూడా క్లీన్ చేసేసుకుందాం. మీటింగ్ ద నెక్స్ట్ బ్లాగ్. బాయ్, టాటా అండ్ టేక్ కేర్.